హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక థాట్స్. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళే ముందు కొంచెం ప్రిపరేషన్ అనేది చేయించుకుంటున్నాను, కొంచెం ఒక హెయిర్ కట్ చేయించుకుంటున్నాను అండ్ నెయిల్స్ చేయించుకున్నాను అనమాట. సో ఈ హెయిర్ కట్ వచ్చేసి నేను ఒంగోలులో ఉన్న జావిద్ హబీబ్లో అయితే చేయించుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది అక్కడ. అండ్ నెయిల్స్ వచ్చేసి సోన్లో చేయించుకున్నాను, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేది. సో ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు చాలా అయితే ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ నెయిల్స్ అనేది అంత వర్త్ కాదనిపించిందండి. మొదలు చాలామంది పెట్టించుకుంటున్నాను, ట్రై చేశాను, కానీ నాకు ఇది అంత వర్త్ అనిపించలేదు. లిటరలీ నా ఒక 10 డేస్ తర్వాత నెయిల్ అయితే ఏమీ ఊడిపోలేదు, కానీ నెయిల్ మీద ఉన్న నెయిల్ పాలిష్ అనేది పీల్ అయిపోయింది అనమాట. సో నాకు అంత వర్త్ అనిపించలేదు ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్కి. సో మేబీ క్వాలిటీని బట్టి ఏమైనా ఉంటుందేమో. ఇక్కడ నాకైతే బేసిక్ 2K ఛార్జ్ చేశారు. సో ఇలా అయితే లుక్ ఉన్నాను, నేను సింపుల్గా తెప్పించుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా మూవ్ అయిపోయామన్నమాట. సో మాకేంటంటే మాకు దగ్గరలో చెన్నై నుంచి అయితే మీకు ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు డౌట్ ఉండొచ్చు, చెప్తాను. సో వీడియో అయితే వాచ్ చేసేయండి. సో ఇక్కడైతే నేను చెన్నైకి బయలుదేరా మొంగోలులో మార్నింగ్, మాకు ఈవినింగ్ ఫ్లైట్ అన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అదే ఒక్కటే ఆలోచన నా మైండ్లో మొత్తం. నేను చాలా ఎక్సైటెడ్. సో మేము చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్స్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తామని చూసాం మేము. సో దానికన్నా బెస్ట్ మెట్రో అయితే చెప్పారు తెలిసిన వాళ్ళు. సో మేము మెట్రోకి వెళ్ళాము. మెట్రో నుంచి లిటరలీ మేము ఒక 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్లో వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఏంటంటే మాకు అది నా స్కాన్ అయిపోయింది, మా హస్బెండ్ స్కాన్ అవ్వలేదు అనమాట చాలాసేపు. సో అందుకని మళ్ళీ ఇంకోటి తీసుకున్నా అంటే మా కస్టమర్ కేర్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఇస్తారు యాక్సెస్, దాంతో స్కాన్ అయింది. సో ఇక్కడ చూస్తే నేను మాస్క్ పెట్టుకున్నానని కరోనాలో అనుకుంటారేమో, అలా ఏమీ కాదు. సో నేను వెళ్ళే ముందే నాకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ నాకు సైనస్ అనేది వచ్చిందనమాట. సో అక్కడే అదే ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి లిఫ్ట్లో మనం అక్కడ రీచ్ అవుతాము. అలా సైనస్ రావడం వల్ల నేను ఏసీకి వీటికి ఉండలేకపోతున్నాను. సో నోస్ కొంచెం బ్లాక్ అవుతుంది. సో అందుకని మాస్క్ అని క్యారీ చేశాను. ఫ్లైట్లో 4 అవర్స్ జర్నీ కదా, అందుకని అలా ఉంటుందని. సో అందుకనే నేను మాస్క్ వేసాను, కరోనా అలాంటిది ఏమీ కాదు. సీక్రెట్ని మేము మెట్రో దిగినాక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మధ్యలో వే ఉంటుంది కదా. సో ఇదే నేను ఫస్ట్ టైం, నాకు అంతగా ఏమి తెలియదు ఎయిర్పోర్ట్, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎయిర్పోర్ట్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కడం. మనం లోపలికి వచ్చేసినాక మొత్తం పాస్పోర్ట్ చెకింగ్ అన్నీ, లగేజ్ చెకింగ్ అంతా అయిపోయిందండి. సో మేము 4 కల్లా అయితే వచ్చేసాము. సో మాకు ఇంకా చెక్ఇన్ చేసి బోర్డింగ్ పాస్ అంతా తీసుకునేసరికి మాకు టైం సరిపోయింది. ఇంకా మాకు 1 అవర్ టైంలో లాంజ్ యాక్సెస్ అయితే ఉంది. సో లాంజ్కి అయితే వెళ్ళాము. ఇక లాంజ్ సంగతి అందరికీ తెలిసిందే, ఒక క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ మీద మనకి ఒక 2 రూపీస్ కట్ అవుతాయి, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అవుతాయి కూడా మనకి మళ్ళీ. సో అందుకని లాంజ్లో అయితే మనకి టైం కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఈజీ ఉంటుందని ఫ్రీ అన్లిమిటెడ్ ఫుడ్. సో ఇక్కడ చికెన్ వింగ్స్ అన్నీ నేను కొన్ని ట్రై చేశాను, నూడిల్స్ చికెన్ ఇవన్నీ చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా మంచిగానే. మనకి లైవ్ కుకింగ్ దోశ అన్నీ మేము 4 ఆ టైంలో వెళ్ళామని చెప్పా కదా. ఇక నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే ఈ లాంజ్లో చెన్నైలో కీన్వాతో మనకి కొంచెం సలాడ్ కానీ కీన్వా కర్డ్ రైస్ చేశారు, నేను టేస్ట్ చేసాను, చాలా ఎమ్మీగా ఉంది. సో మేము ఇంకా లంచ్ కూడా చేయలే కదా, లంచ్ ఇంకా లాంజ్లో చేద్దామనే చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి వెళ్తున్నాము. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మేము చెప్పలేదు కదా. సో మేము వెళ్ళేది దుబాయ్కి అనమాట. సో దుబాయ్లో ఎలా వెళ్ళడానికి మేము ఎయిర్ ఇండియాలో బుక్ చేసుకున్నారు.
ఈ టికెట్స్ అన్నీ అక్కడ గేట్స్ ఉంటాయి కదా, గేట్స్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళి కూర్చున్నాము. ఎలా నాకైతే ఇద్దరికి ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ట్రిప్ ఇది. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాదే ఫస్ట్. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఒక 2-3 times మంచిగానే వెళ్ళొచ్చారు గోవాలో. సో నేను నాదైతే ఇదే ఫస్ట్ అన్నమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఒక 1/2 hour ముందే వచ్చాము. సో ఎలా ఉంటుందో మనకి ఐడియా లేదు కాబట్టి. సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము పిలిచినప్పుడు వెళ్దామని. సో నేను ఈ వీడియోలో మీకు నాకు ఫ్లైట్లో ఏం ఫుడ్ ఇచ్చారు, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీతో షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి. ఫ్లైట్ ఎక్కాలని ఎంత ఎక్సైట్మెంట్ అయితే ఉంటుందో అంతే భయం కూడా నాకు ఉందన్నమాట. సో నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నా మా హస్బెండ్ని ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకు భయం వేస్తుంది. మనకి ఆటోమేటిక్గా ఎగ్జైట్మెంట్తో పాటు ఆ భయం కూడా వేసేసిద్ది. మనం కొన్ని కొన్ని వింటూ ఉంటాం కదా, మేము వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త ఏమైనా అవుతుందేమో ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు జాగ్రత్తగా ఉండాలని. సో అది ఒక భయం నాకు మైండ్లో, అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా నాకైతే ఇది చాలా ఉంది. అసలు చాలా భయం వేసింది వెళ్ళేటప్పుడు అయితే, ఎంత హ్యాపీగా వెళ్ళానో కూర్చున్నప్పుడు, అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ నేను చాలా లిటరల్ భయపడ్డాను. సో నేను నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కినప్పుడు చాలా బాగుంది, కానీ నాకు కొంచెం ఇబ్బంది ఏమనిపించింది అంటే డట్టు సైనస్ ఉందని చెప్పాను కదా. సో ఆ ఏసీకి నాకు అది నా హెల్త్ ఇష్యూ వల్ల నాకు అనిపించింది. సో మా విండో సీట్ వచ్చేసి ఏంటంటే ఏరోప్లేన్కి వింగ్స్ ఉంటాయి కదా, దాని పక్కనే మాకు విండో సీట్ వచ్చింది. సో అలా రావడం వల్ల ఏంటంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇయర్కి సంబంధించిన ఏది నేను క్యారీ చేయలేదు. నాకు బాగా ప్రెజర్ అనిపించేసింది. ఇక్కడైతే టేక్ ఆఫ్ అయినప్పుడు ఎంత బాగుందో చెన్నై అనిపించింది, లైటింగ్స్తో చాలా బాగుందన్నమాట. సో నాకైతే ఇంకా కాసేపటికి ఇంకొంచెం పైకి వెళ్ళే కొద్దీ నాకు చెవులన్నీ దిమ్మెక్కిపోయేది, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. సో నాకు మెయిన్ నా హెల్త్ ఏంటంటే ఆ సైనస్ వల్ల ఆ నోస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఓకే, నేను బెటర్ నేను కొన్ని డ్రాప్స్ అయితే నోజల్ డ్రాప్స్ అయితే క్యారీ చేశాను. ఇయర్కి అయితే నేను ఏమీ కాటన్ కానీ ఏమి తెచ్చుకోలేదు అప్పుడు. సో నాకు కొంచెం బాగా ప్రెజర్ అనిపించి నాకు టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంది. కానీ నాకు బేసిక్గా సెన్సేషన్ వస్తుంది కానీ వామిటింగ్ అయితే ఏం అవ్వదు. సో ఆ ధైర్యంతోనే ఉన్నాను. సో మాకైతే ఫస్ట్ నాకు ఒక క్రిస్పీ కార్న్ లాగా ఒకటి ఇచ్చారు అండ్ జ్యూస్ ఇచ్చారు. కొంచెం సేపు అయినాక నిద్రపోదాం అనిపిస్తుంది కానీ పడుకు నిద్ర పట్టట్లేదు, భయం ఉందని చెప్పా కదా. అసలు నిద్రపోలేకపోతున్నాను, దట్టు ఏజీ ఫుల్గా ఉంది. సో డిన్నర్ అయితే మాకు నాకు బయట హోటల్స్ కంటే నాకు ఫ్లైట్లో ఇచ్చింది చాలా బాగా నచ్చిందనమాట. ఇక మనకు వచ్చేసి ఒక రైస్ వెజ్ పలావ్ లాగా, రైస్ అను చికెన్ అది ఒక డాల్ సంథింగ్ అలా ఉంటుందన్నమాట. సో అది అయితే చాలా బాగుంది, యమ్మీగా ఉన్నాయి. అండ్ మాకు ఇంతే ఇచ్చింది, మాకు ఒక బ్రెడ్ సలాడ్ లాగా ఇచ్చారు. సో అప్పుడే చూసారా నేను అయిపోయిందా బాగా అనిపించింది. ఇంకా మొత్తం క్లోజ్ చేసుకున్నా, బ్లాంకెట్ ఇచ్చారు ఆ బ్లాంకెట్తో మొత్తం క్లోజ్ చేసుకున్నా. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. నేను ఫస్ట్ నేను అందరిలాగే అనుకున్నాను, కొంతమంది అనుకుంటాం కదా ఫ్లైట్లో ఫుడ్ ఫ్రీయా, నాకైతే మా హస్బెండ్ ఏం చెప్పలేదు ఫ్రీ అని. నేను అలా సర్వ్ చేసేటప్పుడు మనం తీసుకోండా మనీ అని చెప్పారనమాట. అలా చెప్పేసరికి వద్దులేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉండిద్దామో అనిపించింది. కానీ వాళ్ళు వచ్చి నార్మల్గా ఇచ్చేస్తున్నారు పిలిచి ఎంకల్ వెజ్జా నాన్ వెజ్జా అని. సో ఈ సలాడ్లో నేను కర్డ్లో మిక్స్ చేసుకొని చేసుకున్నాను. సో ఈ క్లిప్ వచ్చేసి మనం ల్యాండ్ అయ్యే పిక్ అనమాట. సో ల్యాండ్ అయ్యేటప్పుడు ఇది దుబాయ్లో నైట్ 8 ఆ సంథింగ్ అలా అయిపోయింది అనమాట. మేము 6 ఎక్కాం కదా, అక్కడికి వెళ్ళేసరికి 8 అయింది. ఆ టైమింగ్స్ కట్ ఇటు చేంజ్ ఉంటాయి కదా. సో ఇదేనండి నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో డే 1 వ్లాగ్ అనమాట. సో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక థాట్స్.